అలాగే దేశీయ ఆవులతో మేము ఇక్కడ సేంద్రీయంగా చేస్తున్న వ్యవసాయానికి సంబంధించి 15 ఒంగోలు జాతి ఆవులు ఇక్కడ వాటి నుంచి సేకరించిన ఎరువుని ఇక్కడ మేము వేస్తాము. వాటి కోసం ఇందులో కనపగట్ట, ఎండుసొప్ప, ఉరగడ్డి కలిపి వేయడం జరిగిందండి. ఆవులకి పోషకాహారం మా పొట్టేల ఫామ్ అండి. ఒక 500 నుంచి 700 పొట్టేలు ఉండడానికి తగ్గ షెడ్ ఇది. 3000 స్క్వేర్ ఫీట్లో షెడ్డు ప్లస్ 4000 స్క్వేర్ ఫీట్లో ఖాళీ ప్లేస్ కలిపి మెష్ చేసి ఉంచాము. ఆవులకి పొట్టేళ్ళ కోసం అవసరమైన మేతను సేకరించడం కోసం రీపర్ అండి ఇది, పిఎస్టీ వల్ల రీపర్. ఆవులకి మేము ఏదైనా అవసరమైతే ఇంజెక్షన్లు ట్రీట్ చేయడం కోసం కట్టించుకున్న బోన్ అది. వ్యవసాయంలో రకరకాల ఎక్విప్మెంట్ అవసరం కాబట్టి మా రోటావటర్ మహీంద్రా జివో మినీ ట్రాక్టర్, డ్రాగన్లో బెడ్ మేకింగ్ మిషన్ అండి. ముఖ్యంగా చాలామంది రైతులు ఎదురు చూస్తున్న బెడ్ మేకింగ్ మిషన్ ఇది. ఇది 6 అడుగుల నుంచి 14 అడుగుల వరకు కావాలంటే విడితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి, అడ్జస్టబుల్. అలాగే విధాత వల్ల సైలేజ్ మేకింగ్ మిషన్, సైలేజ్ కమ్ చాప్ కట్టర్, ఇది 40F ఉంటుంది అండి. అలాగే మా పౌల్ట్రీ ఫామ్ అండి, 3000 స్క్వేర్ ఫీట్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్. 3000 స్క్వేర్ ఫీట్ అవునండి, 3000 స్క్వేర్ ఫీట్. ఓకే, 2500 కడకనాథు నాటుకోళ్ళు ఉన్నాయి. నమస్కారం అండి, నా పేరు కురేల వెంకటరామయ్య. మాది వేమవరం గ్రామం, మాచవరం మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మేము డ్రాగన్ సాగు చేస్తున్నామండి. 6 ఎకరాలది 4 సంవత్సరాల వయసు ఉన్న తోట. ఇంకొక 6 ఎకరాలు గతంలో జామ పెట్టాం, ఇప్పుడు జామ తీసేసి డ్రాగన్ ఎక్స్టెండ్ చేస్తున్నామండి. డ్రాగన్తో పాటుగా ఇక్కడ మేము ఒక 15 ఒంగోలు జాతి ఆవులు పోషణ చేస్తున్నాము సేంద్రీయ వ్యవసాయం చేయడం కోసం. ఒక 150 పుట్టేలు పిల్లలు ఉన్నాయి, ఒక 3-4 నెలల వయసు కలిగిన పుట్టిన పిల్లలు. వాటితో పాటు 2500 కడకనాథ్ కోళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా, అలాగే పాలినేషన్కి పరపరాగ సంపర్కం కోసం తేనెటీగల్ని ఉపయోగిస్తున్నాం వ్యవసాయ క్షేత్రంలో. ఇక్కడ సేంద్రీయ వ్యవసాయానికి మేము ఎంత ప్రాధాన్యత ఇచ్చామో, మోడర్న్ వ్యవసాయానికి కూడా అంటే మెషినరీ ఎక్విప్మెంట్తో చేసే విధానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి, మోడర్న్ ఎక్విప్మెంట్ సైలేజ్ మిషన్ దగ్గర నుంచి, మినీ ట్రాక్టర్ దగ్గర నుంచి, రీపర్ దగ్గర నుంచి, వీడరు ట్రిల్లరు దగ్గర నుంచి, చివరికి టాప్ ఆఫ్ ది ట్రిల్లీస్, ఈ ఇండియాలోనే కాదండి ప్రపంచం మొత్తంలో కూడా వ్యవసాయ క్షేత్రంలో ప్రతి డ్రాగన్ పోల్కి మైక్రో స్ప్రింక్లర్ చేసే విధానం మొట్టమొదటిసారిగా మనమే చేసాం. సో వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఈరోజు మీతో నేను పంచుకుంటానండి. ఈ మధ్యకాలంలో డ్రాగన్ పంటకి భారతదేశంలో చాలా బాగా ఆదరణ ఉంది. రకరకాల స్టేట్స్లో, వివిధ రాష్ట్రాల్లో మన రైతులు సక్సెస్ఫుల్గా ఈ పంటని పండిస్తున్నారు. చాలామంది రైతులు పండించాలన్న ఉత్సాహం ఉన్నా కూడా వాళ్ళకి తగు ఇన్ఫర్మేషన్, సమాచారం లేక ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు మీరు చూస్తున్నది 6 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ తోట అండి. తైవాన్ నాటు రకం, హైబ్రిడ్ కాదు. ఈ 6 ఎకరాల క్షేత్రాన్ని మేమంత ఆరోగ్యవంతంగా మెయింటైన్ చేస్తూ ఫ్రూట్స్ కూడా ఒక 600 నుంచి 1 కేజీ సైజు వచ్చే విధంగా బాగా మంచి రంగు, సైజు, షేపు ఉండి మార్కెట్లో కొనుగోలుదారుని ఆకర్షించే విధంగా మేము పండించగలుగుతున్నాం. ఉదాహరణకి కొన్ని ఫ్రూట్స్ చూద్దాం రండి. ఇది ఒక 38 రోజులు నిండిన ఫ్రూట్ అండి. ఇది
ఖచ్చితంగా 700 గ్రాములు సైజ్ ఉంటుంది. దీని షేప్ మీరు ఈ ఈ డైరెక్షన్లో చూస్తే దీని షేపు, దీని పెటల్స్ చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటాయండి. అలాగే ఇది ఒక 800 గ్రాముల నుంచి కేజీ సైజ్ వచ్చే కాయండి. ఎంతో ఆరోగ్యవంతంగా బలంగా పుష్టిగా ఉన్న కాయలు ఇవి. మాకు ఈ రకం కాయలు డెన్సిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటే దగ్గర దగ్గరగా కాయలు కాసి ఎక్కువ దిగుబడిని ఇవ్వటమే కాకుండా సైజు చాలా ఆకర్షణీయంగా కలరు షేప్ ఉండి సైజు కూడా బాగా వచ్చిన కాయలు అండి ఇవి. ఇప్పుడు మీకు తోటలో చాలా తక్కువ కాయలు కనిపించడానికి కారణం, మనకి సాధారణంగా సీజన్ అన్నది జూలై నెల నుంచి అక్టోబర్ నెల వరకు మాత్రమే ఉంటుంది. మనం ఇప్పుడు నవంబర్ నెలాఖరులో ఉన్నాం కాబట్టి చివరి కాపు, అక్కడక్కడ పడ్డ పలచటగా మిగిలిపోయిన కాపు మాత్రం ఇది కాబట్టి మీరు పలచగా కాయపు చూస్తున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఔత్సాహిక రైతులు డ్రాగన్ పండించడం ఎలా, ఈ పంటని స్టార్ట్ చేయడం ఎట్లా, ఎలాంటి మొక్కలు చూస్ చేసుకోవాలి, ఇందులో చాలా రకాలు ఉన్నాయి, ఏ రకం మేలుగా ఉంటుంది, మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా, ఎలాంటి పోల్స్ చూస్ చేసుకోవాలి, డ్రిప్ సిస్టమ్ ఎలా పెట్టాలి, ఇలా అనేక సమస్యలు అనేక ప్రశ్నలతో ఇంటర్నెట్ని సెర్చ్ చేస్తున్నారు. వీటన్నిటికీ ఈరోజు నేను మీకు మేము ఎలా చేసాము అన్న సమాచారం మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియోని పూర్తిగా ఫాలో అవ్వండి. కంప్లీట్గా పూర్తిగా డ్రాగన్ తోటని పండించి ఇలా ఆరోగ్యవంతంగా పండించి మంచి కాయలు ఉన్న తీసే విధంగా నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. డ్రాగన్ పంటలో సక్సెస్ అవ్వడానికి మొట్టమొదటి జాగ్రత్త సీడ్ సెలక్షన్ అండి. ఇవాళ మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, మన ఇండియాలో కానివ్వండి, ముఖ్యంగా ఒక 10-15 రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వ్యవహారిక భాషలో వాటిని అలా పిలుస్తున్నారు. అమెరికన్ బ్యూటీ కావచ్చు, ఆలిస్ వైట్ అని, సియామ్ రెడ్ అని, తైవాన్ పింక్ అని, ఇట్లా రాయల్ రెడ్ అని చెప్పేసి, డిలైట్ ఇట్లా, అంటే 200 రకాలకు పైగా డ్రాగన్ ఉన్నా ఇండియాలో ఒక 10-15 రకాలు రైతులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిసారిగా నేను మా దగ్గరలో దొరికిన ఒక రకాన్ని తీసుకొచ్చి ట్రై చేశానండి. 4 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రయత్నం చేస్తే 1 సంవత్సరం రోజులు పెంచిన తర్వాత ఇక్కడ మాకు 42 నుంచి 48 మధ్యలో సమ్మర్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్స్కి తట్టుకోలేక అవి కుళ్ళి ఉడికిపోయి, మొక్క ఉడికి ఫంగస్ లాగా వచ్చి మొక్క చనిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని అప్పుడు రీసెర్చ్ చేసి, ఐ బీన్ టు డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఐ బీన్ టు ఫిలిప్పీన్స్ వెళ్ళాను, థైలాండ్ వెళ్ళాను, వియత్నాం, ఇండోనేషియా, ఇలా వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ రకాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇది తైవాన్ పింక్ అండి, ఒక నాటు రకం, హైబ్రిడ్ కాదు. మాకిక్కడ పిడుగురాళ్ళ, ఆంధ్ర గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ రెంట చింతల ఏరియానే తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో ఎక్కువ టెంపరేచర్లు ఉండే ప్లేస్ ఇది. మీరు ఆన్లైన్ రికార్డ్స్ చూసుకోవచ్చు. ఈ టెంపరేచర్లో ఈ మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా బలంగా. ఈ సంవత్సరం నాకు ఈ 6 ఎకరాల్లో 30 టన్నులు పైగా దిగుబడి తీయగలిగాను, చాలా బాగా వచ్చింది. సో ఈ రకం మేము ఎట్లా సాగు చేయగలిగాము, ఎట్లాంటి దిగుబడి తీయగలిగాము అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేయబోతున్న 6 ఎకరాల్లో కూడా ప్రస్తుతానికి ఈ రకాన్నే నేను ముందుకెళ్ళడం జరుగుతుందండి. మొక్క సెలక్షన్ అప్పుడు ఇలా ఒకసారి కాపు కాసి బలంగా ముదిరిపోయిన మొక్కను మాత్రమే విత్తనం మొక్కగా మనం చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు మేము పెట్టేటప్పుడు కూడా, మేము ఇక్కడ నర్సరీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇలా ఒక అడుగు పొడవుండి, అంటే ఇలా నేను మోర పెట్టాను కదా 1.5 ఫీట్ ఉంటుందని, ప్రతిదీ అలా ఉండకపోయినా కూడా యావరేజ్గా మీరు ఇక్కడ చూస్తే ప్రతి మొక్క కూడా, ఇవన్నీ ఒక 3 లక్షల మొక్కలు అండి. ఆల్రెడీ 160,000 మొక్కలు ఆర్డర్లో ఉన్నాయి. మేము చేసే మొక్కలన్నీ కూడా ఇలా క్వాలిటీలో ఉంటాయి. ఇప్పుడు మీరు అందరితో పాటు కాకుండా విభిన్నంగా ఈ వేరు వ్యవస్థ డెవలప్ అయ్యే విధంగా, ఎయిర్ రూటింగ్ అంటాం, గాల్లో వేరు వ్యవస్థ డెవలప్ అయ్యే విధంగా వీటిని 30 రోజుల పాటు ఇంత డెన్సిటీ లేకుండా 1.5 ఫీట్ హైట్లో పరుస్తాం. పరిచిన దాని మీద మంచు కానీ ఎండ కానీ పడుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. 30 రోజుల తర్వాత మనకి ఇలా సన్నగా వేరు కనిపిస్తుంది, ఎయిర్ రూటింగ్ ఇలా ఇలా వచ్చిన మొక్కకి మనం అప్పుడు మట్టిలో పెడతామండి. 3-4 అంగుళాలు మట్టిలో పెడితే అప్పుడు రూట్ వేరు వ్యవస్థ అన్నది బాగా దట్టంగా తయారవుతుంది, అప్పుడు రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు. మనం రైతులు ముఖ్యంగా మొక్కలు తెచ్చుకునేటప్పుడు దీనికి వేరుందా లేదా చూసుకోవాలి.
ముఖ్యంగా. రెండోది ఈ పిలకలు, షూట్స్ లేదంటే స్ప్రౌట్స్ అంటారు, పిలకలు వచ్చినా రాకపోయినా కూడా వేరుంటే తెచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మేము మట్టిలోకి ఎలా షిఫ్ట్ చేస్తామో రూటింగ్ దగ్గర చూపిస్తాను మీకు. మీకు ముందు చూపించిన విధంగా అక్కడ ఆ 12 అంగుళాల మొక్క కట్ చేసి 30 రోజులు గాల్లో ఉంచిన తర్వాత ఎయిర్ రూట్ వస్తుంది. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ స్టాండుల్లో 4x4 ఉన్న స్టాండుల్లో 4 లేయర్లు ప్రిపేర్ చేసి కింద ఇసుక, మట్టి, ఎరువు, మళ్ళీ వర్మీ కంపోస్ట్ కానీ ఎరువు కానీ వేసి దాంట్లో ఇలా పడతాం. మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ 20 రోజులకి, అంటే 30 రోజులు ఎయిర్ రూటింగు, 20 రోజులు రూట్ గట్టిపడడానికి పెడితే దిస్ ఈజ్ రెడీ టు డెలివర్. ఇది రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మొక్క. మేము ఇచ్చిన తర్వాత ఇలాంటి కొమ్మలు ఉంటే దాన్ని కట్ చేసేయాలి, ఎందుకంటే ఇవి పూర్తిగా హైబర్నేషన్లో నిద్రావస్థలో ఉంచి రెడీ చేసిన మొక్కలు కాబట్టి ఇది పూర్తిగా కట్ చేసి దీన్ని మీ వ్యవసాయ క్షేత్రంలో నాటుకుంటే 6 నుంచి 8 నెలల్లో ఎకరానికి 2 నుంచి 4 టన్నుల దిగుబడి మా కురేల ఆగ్రో ఫార్మ్స్ నుంచి మేము గ్యారంటీ. డ్రాగన్ సాగులో నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం నాణ్యమైన పూల్స్ ఎంపిక. రైతులు సాధారణంగా ఆ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న మేస్త్రితోటి పూపించడం అనేది ప్రిఫర్ చేస్తారు. కానీ నా సలహా ఏంటంటే వైబ్రేటింగ్ మిషన్ మీద పెట్టి ఇలా మంచి పూల్స్ పోయించుకొని వీటిని నాటితే ఎక్కువ లైఫ్ వస్తుంది అన్నది నా అభిప్రాయం అండి. మా అనుభవంలో 2500 పోల్స్ మేము ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో పోసి నాటాము, కానీ ఇలా వైబ్రేటింగ్ మిషన్ తోటి చేసిన పోల్స్కి ఎక్కువ లైఫ్ వస్తుందని మా రీసెర్చ్లో అర్థమైంది. ఇక్కడ ఉన్నది 10 అడుగుల పోల్సు, ఇంకొక 7 అడుగుల పోల్స్ ఉన్నాయి. వీటి రెండింటిని కలిపి ఇలా డ్రిప్ సిస్టమ్ అన్నది టాప్ ఆఫ్ ద ట్రెల్లిస్ పెట్టుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు 7 అడుగుల పోల్స్ చూద్దాం రండి. ఇవి 7 అడుగుల పోల్స్ అండి, 6.5 అడుగుల పోల్స్. మనం డ్రాగన్ నాటుకునేటప్పుడు డ్రిప్ సిస్టాన్ని టాప్ ఆఫ్ ద ట్రెల్లిస్ పెట్టాలి అనుకుంటే 2 7 అడుగుల పోల్స్కి 1 10 అడుగుల పోలు నాటుకుంటూ వెళ్తే ఆ 10 అడుగుల పోలు సపోర్ట్ తీసుకొని మనం డ్రిప్ సిస్టమ్ అన్నది టాప్ ఆఫ్ ద ట్రెల్లిస్ నడుపుకుంటే డ్రిప్ ఎక్కువ లైఫ్ వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. అట్లాగే వ్యవసాయ క్షేత్రంలో మనం ఇంకేదైనా ఇంటర్ క్రాప్స్ వేసుకున్నా లేదు ఇలా పశువుల్ని వదిలిపెట్టి వాటికి కలుపుని నివారించడం కోసం వాటిని వాడుకున్న పొట్టేలు వ్యవసాయం చేసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాలంలో ఎక్కువ మంది ఇలా టైర్లు పెట్టాలా లేకపోతే సిమెంట్ ట్రెల్లిస్ వేయాలా అన్నది ఒక పెద్ద క్వశ్చన్గా మారిందండి. నా పర్సనల్ అనుభవం ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం నేను టైర్లే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే సిమెంట్ సపోర్ట్ అన్నది ఒక 3 ఇయర్స్ తర్వాత, ఒక 4 ఇయర్స్ తర్వాత
ఈ చెట్టు 2 నుంచి 4 క్వింటాల బరువు పెరుగుతుంది డ్రాగన్. ఆ బరువుకి ఇలా హారిజాంటల్ వెయిట్ కాబట్టి ఆ బరువుకి సిమెంట్ పెండల్ అన్నది ఇరిగిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ టైరు ఇట్లా మీకు 2 క్వింటాలు కాదు 5 క్వింటాల బరువు వేసినా కూడా వంగుతుంది. ఈ వంగడం అనే ప్రాసెస్ ఒక్కరోజులో జరగదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల టైంలో జరుగుతుంది. కాబట్టి మొక్క కూడా దీనికి ట్రైన్ అయి ఉంటుంది. ఇలా స్లోగా వంగినప్పుడు మొక్క కూడా ట్రైన్ అయి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దీని రూట్ సిస్టమ్ పోల్ని ఇక్కడ గట్టిగా పట్టుకుంటుంది. కాబట్టి రేపొద్దున ఇది వంగినా కూడా ఇలా పడకోకుండా సపోర్ట్గా ఉంటుంది. అదే సిమెంట్ అయితే ఉండి ఉండి ఒకే రోజు విరిగిపోద్ది. ఆ విరిగిపోయినప్పుడు అసలు చెట్టు అంతా కూడా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలా 12 mm రాడ్లు పెట్టుకొని టైర్లు అన్నది మా సలహా అండి. ఒక 7 అడుగుల హైట్ ఉన్న సిమెంట్ పోల్ని తీసుకొని దాన్ని కనీసం 2 అడుగులు భూమిలోకి పాతండి. భూమిలోకి పాతిన తర్వాత దాని మీద సుమారు 2 అడుగుల హైట్లో, ఇంత హైట్లో బెడ్ ప్రిపేర్ చేయండి. ఎందుకంటే అది నల్లరేగడి నేలలైనా, ఎర్రగరప నేలలైనా, మొరస పొలాలైనా, చౌడులైనా, ఏ నేలలైనా సరే బెడ్ అనేది చాలా ఎత్తుగా ఉండడం అవసరం అండి. సాధారణంగా రైతులందరూ నల్లరేగడి నేలలో అయితేనే బెడ్ కొట్టాలనే ఉద్దేశంలో ఉన్నారు, అది తప్పండి. ఖచ్చితంగా 2 అడుగుల హైట్ బెడ్ ప్రిపేర్ చేయండి. 2 అడుగులు చేయలేకపోతే 1.5 చేయండి. చేసి 1.5 పైన ఈ మదర్ స్టెమ్ మొక్క మీద తెచ్చేదైతే ఉందో మళ్ళీ గుంత తీసి గుంతలో పెట్టకండి. ఆ 1.5-2 అడుగుల హైట్ పైన మొక్క ఊరికే అలా అలా నిలబెట్టి దానిపైన మట్టి వేయండి. ఎరువుతో మట్టితో కప్పి దాని చుట్టూ సపోర్ట్ సిస్టమ్ తోటి కట్టేసేయండి. నేను ఇందాక చెప్పిన విధంగా ఈ రూట్ సిస్టమ్ చూడండి, ఇద్దరు ముగ్గురు పట్టుకొని గట్టిగా లాగినా కూడా రాదండి, ఇది అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి మీరు సిమెంట్ పెండాలు ఉండాలి అని అనుకోవద్దు. ఈ మదర్ స్టెమ్ నాటిన తర్వాత ఎక్కడి నుంచైనా సరే ఇలా పిలక వచ్చే ఛాన్స్ ఉందండి. వీటిని పిలకలు, స్ప్రౌట్స్ అని అంటారు, షూట్స్ అని కూడా అంటారు. సో ఇలా వచ్చిన తర్వాత ఇంకోటి చూపిస్తానండి. ఇలా స్ప్రౌట్ వస్తుందండి. ఈ భాగంలో చాలా తీయగా చూడండి, ఇక్కడ చీమలు ఉంటాయి. ఈ భాగంలో సాయంత్రానికి తేనె వస్తుంది, చాలా తీయగా స్వీట్గా ఉంటుంది. కాబట్టి న్యాచురల్ ఎనిమీస్ చీమలు, నల్లులు, లద్దె పురుగు, సాకలి పురుగు, పచ్చ పురుగు, ఇలా దోమ, రకరకాల న్యాచురల్ ఎనిమీస్ వచ్చి వీటిని ఇక్కడ తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తునిగిపోయిందనుకోండి, ఇలా తునిగిపోయిందనుకోండి, లేదు ఇక్కడ తినేసే అనుకోండి, ఇక్కడ ఇది మొత్తం ముదిరి మళ్ళీ ఇంకొక షూట్ రావడానికి 21 నుంచి 30 రోజులు పడుతుంది. ఇదే 30 రోజుల టైంలో ఇది కనీసం 3 అడుగుల హైట్ వెళ్ళిపోతుంది. కాబట్టి కొత్తగా మొక్కలు నాటినప్పుడు వాటి పెరుగుదల కాపాడుకోవడం అనేది రైతు తొందరగా పంట తీయడానికి చాలా దోహదపడే ఒక అంశం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్క నాటిన తర్వాత న్యాచురల్ ఎనిమీస్, చీమలు, దోమలు, లద్దె పురుగు, సాకలి పురుగు, పచ్చ పురుగు, ఇలాంటి ఏమైనా ఎనిమీస్ ఉన్నాయా, మన పంట పెరుగుదలని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాయా అని చూసి వాటికి సేంద్రియ పద్ధతి అయితే సేంద్రియం, రసాయనం అయితే రసాయన పద్ధతిలో వాటిని కాపాడుకోవడం చాలా అవసరం. మాది ఇది ఏజ్డ్ తోట కాబట్టి ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి అవసరం లేదు. కానీ కొత్తగా నాటిన వాళ్ళు ఎవరైనా సరే సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చినప్పుడు ఒక్క బ్రాంచ్నే ఇలా ట్రైన్ చేసి పైకి తీసుకెళ్ళాలి. ఆ పైకి తీసుకెళ్లడం అన్నది 1 నెల, 2 నెలల, 1 నెల అన్నది మన యాజమాన్య పద్ధతులను బట్టి ఉంటుంది. మొక్క నాటిన 2 నెలల్లో పైకి తీసుకెళ్ళగలిగితే 6 నెలల్లో మనం కాపు తీయగలుగుతాం. కానీ పైకి తీసుకెళ్ళగలుగుతామా లేదా అన్నది మనం నాటిన మదర్ స్టెమ్ యొక్క క్వాలిటీని బట్టి ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇలా ఒక పంట పండిన ముదురు స్టెమ్ని కనుక మనం విత్తన మొక్కగా ఎంచుకుంటే 6 నెలల్లోనే కాపు వస్తుంది. అదే ఇలాంటి లేత కొమ్మల్ని మనం మదర్ స్టెమ్గా ఎంచుకున్నట్లయితే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది పెరిగి ఇలా కాపు రావడానికి. ఇలా లేత మొక్కలు తీసుకెళ్ళి నష్టపోయిన రైతుల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో మేము కూడా ఉన్నామండి. నాకు తెలిసి ఒక 10-15 మంది రైతులు కూడా ఉన్నారు. వేసి 2 సంవత్సరాలైనా పైకి రాకపోవడం, పెరుగుదల లేకపోవడం, ఇలా ఇబ్బంది పడడం. కాబట్టి రైతులందరికీ నా సూచన, మొక్క కనీసం 10 నుంచి 15 అంగుళాల హైట్ ఉండి ముదిరిన మొక్కను మాత్రమే విత్తన మొక్కగా తీసుకోండి. తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెరుగుదల అండి. పెరుగుదలకి
మొక్క నాటేటప్పుడు స్తంభానికి ఒక 20 కేజీల ఎరువు, అది మేకలెరువు కావచ్చు, పశువులెరువు కావచ్చు, కోడి ఎరువు కావచ్చు. పెరుగుదల టైంలో ముఖ్యంగా మొక్కకు కావాల్సింది నత్రజని, అంటే యూరియా. యూరియా కంటెంట్ అన్నది కోడి పంటలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కోడి పంట ప్రిఫర్ అండి. పొటాష్ అన్నది పశువుల ఎరువులో, అంటే ఆవుల ఎరువు కానివ్వండి, గేదెల ఎరువులో పొటాష్ ఉంటుంది. పొటాష్ ముఖ్యంగా మొక్కకి కాయ దశలో అవసరం, కాబట్టి కాపు ఇంకో 2 నెలల్లో వస్తుంది అన్నప్పుడు మనం పొటాష్ పశువులు ఎరువు ఇవ్వడం బాగుంటుంది. అదే రసాయనికంగా అయితే 319 అని, 28, 28, 00, 50 సిఎన్ కాల్షియం నైట్రేట్ అని రకరకాలుగా ఉంటాయి. సో మొక్క యొక్క దశను బట్టి మనం ఈ రసాయనిక ఎరువులను వాడతాం. అలాగే పెస్టిసైడ్స్, నేను చెప్పినట్టు చీమలకైతే రసాయనిక పద్ధతిలో పంచగవ్యం వాడచ్చు, లేదు నీమ్ ఆయిల్ వాడచ్చు, అగ్నాస్త్రం వాడచ్చు. అదే రసాయనిక కెమికల్ ఫార్మింగ్లో అయితే మనం ఏదైనా తక్కువ రేటు కలిగిన మందు, మోనోక్రోటోఫాస్ దగ్గర నుంచి, రోగార్ దగ్గర నుంచి ఏదైనా తక్కువ రేటు ఉన్న మందు చీమలకి, దోమలకి, పచ్చపురుగుకి పనిచేస్తుంది. అదే లద్దెకి పురుగు మాత్రం రోగ కోరాజిన్ ఖచ్చితంగా కొట్టాలండి. 2 వారాలకు ఒకసారి కోరాజిన్, వారానికి ఒకసారి మోనోక్రోటోఫాస్ కానీ రోగార్ కానీ కొట్టి, వీటిలో ప్రతిసారి 19 కానీ 28 కానీ మిక్స్ చేస్తే గ్రోత్ ప్రమోట్ అవుతుంది. ఈ న్యాచురల్ ఎనిమీస్ ఏదైతే ఉన్నాయో, చీమలు, దోమలు లాంటివి, వాటి నివారణ జరుగుతుంది. మొక్క స్పీడ్గా మనకు పైకి వస్తుంది. ఒకసారి మొక్క టైర్ హైట్ వచ్చిన తర్వాత, పెండాల హైట్ వచ్చిన తర్వాత 20 to 30 సెంటీమీటర్స్, అంటే ఒక ఒక 6 అడుగు నుంచి 1 అడుగు హైట్లో పెట్టి దాన్ని హెడ్ మీద కట్ చేస్తామండి. ఆ కట్ చేస్తే ఏమవుతుందంటే అది బాగా ముదిరిపోయి ఇలా బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు కూడా డ్రాగన్ రైత్ అండి. ఇంకొకటి, ఇలా పోల్ పెట్టాలా, ట్రెల్లిస్ పెట్టాలా అన్న దానిలో ఉన్నారు. పోల్ పెట్టినా ట్రెల్లిస్ పెట్టినా కూడా మనకి ఫార్మర్స్కి కౌంట్ చేసుకోవాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్. సో టెల్లీ సిస్టంలో ఏమవుతుందంటే తక్కువ బ్రాంచెస్ ఉంటాయి, ఎక్కువ మొక్కలు ఉంటాయి, కాబట్టి సాధారణంగా కాయల సైజు రావడానికి ఉపయోగపడుతుంది. ఈ పోల్ సిస్టంలో ఏమవుతుందంటే తక్కువ మొక్కలు ఉంటాయి, ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి, కాబట్టి ఎక్కువ కాయలు వస్తాయి కానీ సైజు తక్కువ ఉంటుంది. ఇది నార్మల్ ఫార్ములా, బట్ ఉన్న సీడ్ని బట్టి. ఇప్పుడు మన తైవాన్ పింక్లో మీరు చూస్తే యావరేజ్గా ఈరోజు కూడా 400 to 800 grams, 1 కేజీ వరకు కూడా సైజులు ఉన్నాయి కాయలు. అట్లా విత్తనాన్ని బట్టి కూడా కాయ సైజు డిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ మిథకాలంలో నేను అబ్జర్వ్ చేసిందంటే ట్రెల్లిస్ పద్ధతికి వెళ్తున్నారు. ట్రెల్లిస్ పద్ధతిలో యాజమాన్య సమస్యలు ఎక్కువ ఉంటాయండి. హై డెన్సిటీ జామ, హై డెన్సిటీ మన యాపిల్ బేర్లో వచ్చే సమస్యలు, ప్రూనింగ్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. గాలి వెలుతురు తక్కువగా ఉండడం వల్ల కాయ కూడా తక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంకొక 5 to 10 సంవత్సరాల వరకు మన భారతదేశపు కండిషన్స్ ప్రకారం, ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం నేనైతే ఇలా సిమెంట్ పోలు వేయమని సలహా ఇస్తానండి. ఒకసారి మొక్క వచ్చి బ్రాంచెస్ అయిన తర్వాత ఇవి కొమ్మ ముదరడానికి 3 to 4 నెలలు టైం పడుతుంది. ఈ 3 to 4 నెలల్లో, అంటే ఇప్పుడు నవంబర్లో మేము ప్రూనింగ్ చేసామండి, నవంబర్లో ప్రూనింగ్ అయిన తర్వాత ఫిబ్రవరి మార్చి వరకు బ్రాంచెస్ పెరుగుతాయి. మార్చి నుంచి ఏప్రిల్ మే జూన్ వరకు పెరిగిన మొక్క ముదురుతుంది, ఇది మెచ్యూర్ ముదిరిన మొక్క. సో ఎప్పుడైతే కొమ్మ ముదురుతుందో ఆ ముదిరిన కొమ్మకే కాయలు రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షూట్ వచ్చింది, ఇది ఇంకొక 2 నెలల్లో కనీసం ఒక 5-6 అడుగులు పెరుగుతుంది, అంటే కింద టచ్ అవుతుంది. ఆ టచ్ అయిన మొక్క ఇలా లేతగా ఉంటే కాయ కాయదండి, ఇది ఖచ్చితంగా ముదరాలి. ముదరాలి అంటే మేమేం చేస్తామంటే, ఇది కూడా ఈ సీజన్ కాయలు అయిపోయిన తర్వాత వచ్చింది, ఇది ఇంకొక 2 అడుగులు పెరిగిన తర్వాత ఇక్కడ కట్ చేస్తాం, టిప్ చేస్తాం. ఆ ఎడ్జ్ని టిప్ చేయడం వల్ల కూడా కొమ్మ ముదురుతుంది. కాబట్టి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ సూచనలు ఇవన్నీ కూడా రైతుగా మీరు ప్రోగ్రెస్ చేసేటప్పుడు తెలుస్తాయి మీకు కూడా, కానీ ఇవి మాకు తెలిసి మేము పాటించిన కొన్ని సూత్రాలు. అక్టోబర్ నెలలో కాపు అయిపోయిన తర్వాత మనం రైతులందరం ముఖ్యంగా ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ అన్నది మొక్కల కోసమే అని కొంతమంది రైతులు అనుకుంటారు, కాదండి, చెట్టు స్ట్రక్చర్ కాపాడుకోవాలి మనం. అంటే ఈ టైర్కి 360 డిగ్రీస్ కొమ్మలు సమానంగా ఉండే విధంగా మొక్కలు కట్ చేస్తే రేపు ఇందులో వచ్చే బ్రాంచెస్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవి 360 డిగ్రీస్
పిలకలు వచ్చి దాంట్లో నుంచి అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది నాకు 120 నుంచి 140 కొమ్మలు ఉన్న చెట్టు అండి. ఇప్పుడు ఇది తీయండి. ఇలా ఉన్న ఒక చెట్టుని ప్రూనింగ్ చేసి ఇలా చేసామండి. ఓకే, ఇలా చేసాం. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా మీరు చూడొచ్చండి. ఇట్లా దీనిలాగే ముదిరిపోయి ఉన్న కట్ చేసిన ప్రతి దగ్గర కూడా మీరు చూడొచ్చు. కట్ చేసిన ప్రతి దగ్గర కూడా చూడొచ్చు. అంత ముదిరిపోయిన స్టెమ్స్ని కట్ చేసాం కాబట్టి నాకు రేపొద్దున ప్రతి ముళ్ళు దగ్గర ఒక షూట్ వస్తుంది, ఒక కొమ్మ వస్తుంది. ఆ వచ్చిన కొమ్మల్లోంచి కూడా నాకు క్వాలిటీ కాయ వస్తుంది. నా దగ్గర నుంచి ఎవరైతే రైతులు తీసుకెళ్తారో వాళ్ళకి ఇది మదర్ స్టెమ్, మెచ్యూర్డ్ స్టెమ్ కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అంతే క్వాలిటీ ఉంటుందండి. ఈ చేనంతా కూడా చూడొచ్చు. ఈ 6 ఎకరాలు కూడా ప్రూనింగ్ చేయడం జరిగిందండి. ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే రైతులందరూ కూడా నవంబర్ అయిపోయిన తర్వాత డిసెంబరు జనవరి టైంలో ప్రూనింగ్ చేస్తారు. దానివల్ల నష్టం ఏంటంటే ఇప్పుడు నేను ఈ మొక్క ప్రూనింగ్ చేశాను. ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి, ఇవన్నీ కూడా ఒక 20 రోజులు వయసున్న బ్రాంచెస్. ఇవి జనవరి టైంకి ఇంకా ఒక 2 అడుగులు పెరుగుతాయి. అప్పుడు మీరు ఎప్పుడైతే దీన్ని ప్రూనింగ్ చేసి దీన్ని కట్ చేస్తారో ఇది లేత కొమ్మ కాబట్టి మొక్కకు పనికిరాదు. మీ కాపుకి ఇది ఎలాగో కట్ చేస్తున్నారు కాబట్టి కాపుకి పనికి రాకుండా పోతుంది. ఇది ఎవరైతే రైతులు తీసుకెళ్తారో వాళ్ళకి ఇది లేత కొమ్మ కాబట్టి వాళ్ళకు కూడా పంట పండడానికి 2 నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి రైతులు అవగాహన లేకపోవడం వల్ల చేసే కొన్ని మిస్టేకుల్లో ఇదొకటి. ఖచ్చితంగా అక్టోబర్ నెలాఖరు నవంబర్లో ప్రూనింగ్ కంప్లీట్ చేసుకోండి. డిసెంబర్ నుంచి కొత్త పిలక రావడానికి, కొత్త ప్రూనింగ్ కొత్త షూట్స్ రావడానికి మీరు దానికి కావాల్సిన పోషకాలు అందించుకోండి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5-6 నెలల్లో ఈ పిలక పెరుగుతుంది, ముదురుతుంది. ముదిరింది కాబట్టి జూన్, జూలై నుంచి మంచి కాపు వస్తుంది. నవంబర్ నెలాఖరులో ఉన్నాం కాబట్టి చాలా పలచటి కాపు ఉందండి. కానీ ఉన్న దాంట్లో వీలైనంత వివరంగా చెప్తాను నేను. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ముళ్ళు దగ్గర ఒక కాయ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రతి ముళ్ళుకి అంటే ఇప్పుడు దీనికి ఒక 30 ముళ్ళులు ఉంటే 30 ఒకేసారి రావచ్చు, లేదా ఈ నెలలో ఇక్కడ వస్తే నెక్స్ట్ నెలలో ఇక్కడ రావచ్చు, ఆ పై నెలలో ఈ 2 రావచ్చు, లేదు 4-5 రావచ్చు, అది చెప్పలేమండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ముళ్ళుని తొలుచుకొని మనకు ఒక పిలక వస్తుంది, చిన్న బడ్ అంటాం దాన్ని మొగ్గ. ఆ మొగ్గ వచ్చినప్పటి నుంచి ఒక కాయ పండి మనం కట్ చేయడానికి 45 రోజులు టైం ఉంటుందండి. 40 నుంచి 45 రోజులు అంటే పూర్తిగా ఒక కాయ తయారవడానికి 40 నుంచి 45 రోజులు. నేను డ్రాగన్ పంటనే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను, మామిడి, సీతాఫలం, సపోటా ఇట్లా జామ మిగతా పంటలతో పోలిస్తే అంటే, డ్రాగను 45 రోజులకే కాయ చేతికి వస్తుంది, గొప్ప విషయం. అదే జామ అయితే 4 నెలలు 120 రోజులు పడుతుందండి. ఈ 120 రోజుల్లో ఇది 3 కాపులు తీయచ్చు. ఒకటి. రెండోది, ప్రతి 3 వారాలకి మనకి మొగ్గలు పడతాయండి. ప్రతి 3 వారాలకి అంటే ప్రతి 3 వారాలకి మొగ్గ పడుతుంది, ప్రతి 3 వారాలకి మనకి కాపు కోస్తుంది. ఇప్పుడు పడ్డ కాయ 45 రోజులు కటింగ్ వచ్చే మధ్యలో ఇంకొకసారి మొగ్గలు వస్తాయి. కాబట్టి ఏదైనా ప్రకృతి సహకరించక, అధిక వర్షపాతం, అధిక వేడి ఉష్ణోగ్రత వల్ల, లేదా అధిక శీతలం వల్ల మొగ్గలు డ్రాప్ అయినా కూడా మళ్ళీ 1 వీక్ 10 డేస్లో మళ్ళీ మొగ్గలు వస్తాయి. కాబట్టి ఇది రీఅకరింగ్ అంటే ప్రతిసారి నిరంతరంగా జరిగే ప్రక్రియ 5-6 నెలల టైంలో. ఇందులో రైతులు నష్టపోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఈ మొక్క, ఈ కాయ మనకి ఒక 30 రోజుల వయసున్న కాయ. ఇది ఆల్రెడీ ఒక 350 నుంచి 400 గ్రాములు బరువు ఉన్న కాయ అండి. ఇది అటెల్దాం రండి చూపిస్తాను. ఇలా లైట్గా కలర్ షేడ్ అవుతుందండి. అంటే 38 రోజులు లేదు 39వ రోజు వచ్చినప్పుడు ఇలా లైట్ కలర్ షేడ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, కాయలన్నీ కూడా ఈ రౌండ్ ఆకృతిలో చక్కగా మంచి సైజులుండి ముద్దలాగా మంచి సైజులో, మంచి షేప్లో, చూడగానే అట్రాక్టివ్గా ఉండే విధంగా. ఇట్లా అట్రాక్టివ్గా ఉండే విధంగా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఫీట్ పర్సన్ అండి. నేను నా చెయ్యి కూడా పెద్దగా ఉంటుంది. నా ఈ చేతిలోకి కాయ ఫిట్ అవుతుంది. అంటే దీని సైజు మీరు ఊహించుకోవచ్చు.
నా చేతిలో ఉన్న మొబైల్ ఇది వన్ ప్లస్ నాడ్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు. కాబట్టి ఇట్లాంటి కాయ ఎవరైనా కొనడానికి వినియోగదారులు ఆసక్తిగా ఉంటారు. హోల్సేల్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారండి. ఇప్పుడు ఇది 38-39 డేస్ ఓల్డ్ కాయ కాబట్టి ఇంకొక 3-4 డేస్లో హార్వెస్ట్కి వస్తుంది. అదే సమ్మర్లో అయితే రేపటికే తిరిగిపోతుంది, వైట్ రెడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం వింటర్ కాబట్టి ఇంకొక 3-4 డేస్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది 700-800 గ్రాములు బరువు వస్తుందండి. 700-800 గ్రాములు అంటే కొంచెం ఎక్కువేనండి. యావరేజ్గా రైతుకి 400-600 గ్రాములు సైజు ఉంటే మంచి రేటు, హోల్సేల్ రేట్ పడుతుంది. ఇది సైజు కొంచెం ఎక్కువే, కానీ దీనికి కూడా లవర్స్ ఉన్నారండి. ఈ సైజు కాయలు ప్రత్యేకంగా మమ్మల్ని అడిగేవాళ్ళు ప్రతి హార్వెస్ట్లో అంటే ప్రతి నెలలో కూడా 1-2 టన్నుల వరకు ఈ సైజు కాయ వెళ్ళిపోతుంది. దిల్రాజ్ గారి అసిస్టెంట్ దగ్గర నుంచి, గుంటూరు ఎల్లారెడ్డి గారి దగ్గర నుంచి, డిఎస్పి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఇలాంటి కాయ కోసం అడుగుతుంటారండి. ఈ తర్వాత ఒక పండిన కాయని కట్ చేసుకొని తిని చూద్దాం. తైవాన్ పింక్ వెరైటీ అండి. ఇలా కలర్ అట్రాక్టివ్గా ఉంది, డార్క్ పింక్లో ఉంది. మీరు టచ్ చేస్తే వచ్చే కలర్ కూడా అంటే ఎంత జ్యూసీగా ఉంటుంది అన్న దానికి, ఇలా జ్యూసీగా ఉంటుంది. దీని టెక్స్చరు ఒక 3-4 ఫ్రూట్స్ తిన్నా కూడా ఏమిటి కొట్టదండి, తినకూడదు ఈ ఫ్రూట్ అని అనిపించదు. చాలా చక్కగా టేస్ట్ఫుల్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుందండి. డ్రాగన్ సాగులో చిట్ట చివరిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెటింగ్ అండి. చాలామంది రైతులు మార్కెటింగ్ సమస్యలతోటి ఇబ్బంది పడ్డారు. ఎవరైతే సాగు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మార్కెటింగ్ ఉంటుందా ఉండదా, గిట్టుబాటు ధర వస్తుందా రాదా అని అనుమానంతో ఉన్నారు. వాళ్ళందరికీ మా అనుభవంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 6 ఎకరాల డ్రాగన్ తోటలో 1-4 ఎకరాలు 2.5 సంవత్సరాల వయసు ఉంది, 2 ఎకరాలు 4 సంవత్సరాల వయసు ఉన్న తోట ఉంది. ఇందులో నేను ఈ సంవత్సరం యావరేజ్గా 32 టన్నుల వరకు పంట తీశానండి. 32 టన్నుల్లో కూడా ఏ గ్రేడు అంటే అబౌవ్ 600 గ్రామ్స్ ఉన్న ఫ్రూటు 30% వచ్చింది, అబౌవ్ 400 గ్రామ్స్ ఉన్న ఫ్రూటు 40% వచ్చిందండి. ఒక 25-30% బిలో 300 గ్రామ్స్ ఉన్న సైజు వచ్చాయి. మేము చేస్తున్న సేంద్రియ వ్యవసాయం వల్ల క్వాలిటీ, ఈ సైజు కానివ్వండి, ఈ కలరు కానివ్వండి, టేస్ట్ అండ్ టెక్స్చరు, దీని బ్రిక్స్ స్కోర్ చూస్తే 22-24 వస్తుందండి. సహజంగా చెప్తే నమ్మరు, ఇది మార్కెటింగ్ కోసం. ఈ 4 సంవత్సరాల్లో నేను ఎవరికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, చెప్పలేదు. కానీ రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి మా అనుభవం షేర్ చేసుకుందాం అన్న ఒక ఒపీనియన్తో చెప్తున్నాను. 22-24 బ్రిక్స్ వస్తుందండి. ఇది ఆల్రెడీ హార్వెస్ట్ చేసి 1 వీక్ అయింది, ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రూట్స్. ఎందుకంటే ఇది నవంబర్ నెలాఖరు కాబట్టి పచ్చి ఫ్రూట్సే ఉన్నాయి, మీకు పండుని లేవు తోటలో. ఇది హార్వెస్ట్ చేసి 1 వీక్ అయింది, క్లైమేట్ కూడా చల్లగా ఉండడం వల్ల ఫ్రెష్గా ఉన్నాయి.
లేదు సమ్మర్లో బాగా ఎండలు ఎక్కువ ఉన్నా కూడా మినిమం 1 week to 10 days కీపింగ్ క్వాలిటీ ఉంటుందండి. మేము మార్కెటింగ్ హోల్సేల్ అయితే ఈ సంవత్సరం 140 రూపాయల నుంచి 160 రూపాయలు యావరేజ్గా హోల్సేల్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర తీసుకున్న వాళ్ళు కేజీ 250 రూపీస్ అమ్మడం జరిగింది రీటైల్గా, లేదు పర్ ఫ్రూట్ 70 రూపీస్ 80 రూపీస్ అమ్మడం జరిగింది. యావరేజ్గా వాళ్ళకి ఎలా చూసుకున్నా కేజీకి 15 రూపీస్ 100 150 రూపీస్ మార్జిన్ వాళ్ళకి మిగిలిందండి. ఎవరైతే మార్కెటింగ్లోకి ఎలా జరుగుతుంది అనుకునే వాళ్ళకి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, మెట్రో సిటీస్ని మేము పూర్తిగా అవాయిడ్ చేసామండి. మా కమ్యూనిటీలో ఒక 20 మంది రైతులు ఉన్నారు, నేను మొక్కలు ఇచ్చిన రైతులు కావచ్చు, లేదు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మాతో కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇవాళ ఒక నర్సరావుపేట టౌన్లో పర్ డే 3 నుంచి 5 టన్నుల కెపాసిటీకి తీసుకొచ్చామండి. ఆ లోకల్గా ఉన్న హోల్సేల్ మార్కెట్లో ఉన్న వాళ్ళతోటి కలిసి వర్క్ చేసి గుంటూరులో పర్ డే 4 to 5 టన్స్ కెపాసిటీకి తీసుకొచ్చాం. ఒంగోలు సేమ్ అండి, 4 to 5 టన్స్ పర్ డే కెపాసిటీ తీసుకొచ్చాం. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హోల్సేల్ చేసే అతనితోటి ఒక 4 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసాం. నాతో పాటు ఒక 20 మంది రైతులు, కొంతమంది బాగా సహకరించారు. కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, కావలి నుంచి ఇటు చిలకలూరుపేట, నరసరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, దాచేపల్లి, గుంటూరు, కొంతవరకు విజయవాడ వెళ్ళామండి. ఎందుకంటే విజయవాడ, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్ళి నెక్సస్ బ్రేక్ చేసి మనం రైతు రేటు తీసుకోవడం అనేది అంత సాధారణమైన విషయం కాదండి. కాబట్టి ఫ్రూట్ క్వాలిటీతోటి మేము మార్కెట్ని బీట్ చేసాం. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మేము 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తామండి, ఈ కాపు మాకు ఉంచండి, 2 లక్షలు అడ్వాన్స్ ఇస్తాము, ఈ కాపు మాకు ఉంచండి అని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా మేము యాక్ట్ చేసి ఒక ఫార్వర్డ్ సోల్జర్స్ లాగా ఉండి మిగతా రైతులకి హెల్ప్ చేసామండి. ఒక లిస్ట్ చెప్పాలంటే నేను ఒక 20 మంది రైతుల పేర్లు చెప్పగలను. కరీంనగర్ నుంచి రామచంద్రారెడ్డి గారండి, వన్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అండ్ సీనియర్ మోస్ట్ ఫార్మర్స్ ఇన్ డ్రాగన్ ఫ్రూట్. 5 వెరైటీస్ కల్టివేట్ చేస్తున్నారు, 5 ఏకర్స్ డ్రాగన్ ఉంది, 5 ఇయర్స్ ఓల్డ్ తోట, ఇయర్ 8 ఏకర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు తైవాన్ పింక్ అండి మా వెరైటీని. సైదుల్ గౌడ్ గారండి తిప్పత్తి దగ్గర, ఆయన ఓన్ మార్కెటింగ్ బైపాస్ మీద పెట్టి అమ్ముతున్నారు. లాస్ట్ ఇయర్ March 7th ఛాలెంజ్ చేసి వేయించానండి, సమ్మర్కి నా మొక్క తట్టుకుంటుంది మీరు వేయండి అని. అట్లాగే బోయపాలెం పోలీసురావు గారు 7 ఎకరాల్లో 80,000 మొక్కలు వేశారండి, ఆల్ట్రా హై డెన్సిటీ, March 10th వేశారు. ఇప్పుడు అవన్నీ ఆల్రెడీ 7-8 మంత్స్కి ఫ్రూట్ వచ్చున్నాయి, నాన్ సీజన్ అయినా కూడా. ఇట్లాగే కడపలో గంగిరెడ్డి గారు కావచ్చు, మారైతండి ఆయన, 2,000 మొక్కలు ఇచ్చాను. ఆయన కూడా డిసెంబర్లో వేశారు, లాస్ట్ ఇయర్ కాపు తీశారు, ఇయర్ కాపు తీశారు. హనుమాన్ జంక్షన్ దగ్గర తుమ్మల ఉదయ్ భాస్కర్ గారండి, శ్రీకాకుళంలో శ్రీనివాస్ గారు, ఇట్లా నేను 100 పేర్లు చెప్పగలనండి. సక్సెస్ఫుల్ రైతులు, నా దగ్గర తీసుకెళ్లిన ప్రతి రైతు కూడా సక్సెస్ఫుల్ రైతు అండి. వాళ్ళకి మార్కెటింగే కాదు కల్టివేషన్ ప్రాక్టీసెస్ కూడా చెప్పాము. అలానే మొక్కలు మన దగ్గర తీసుకోవాలని మేమేమి కమర్షియల్ రైతులు కాదండి, మాకు తెలిసిన నాలెడ్జ్ 100% షేర్ చేయాలనే ఉద్దేశంతో చేశాము. మార్కెటింగ్ సంబంధించి ఎలాంటిది ఉన్నా కూడా మేము హెల్ప్ చేస్తాం తోటి రైతులకి. కాబట్టి ఎలాంటి అవగాహనతో ఢిల్లీ అమ్మాలి, బొంబాయిలో అమ్మాలి, హైదరాబాద్లో అమ్మాలి, లోకల్గా ఉన్న మార్కెట్ని నమ్ముకోండి. మెట్రో సిటీస్లో మార్కెట్ చేయాలి అని హైదరాబాద్లో అమ్మాలి, ముంబైలో అమ్మాలి, ఢిల్లీలో అమ్మాలి, బెంగళూరులో అమ్మాలి, చెన్నైలో అమ్మాలని మీరు పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళకండి. ఎప్పుడు కూడా లోకల్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ మార్కెట్ అండి. మేము అదే ఫార్ములాలో సక్సెస్ అయ్యాము, మా తోటి రైతులను కూడా అదే ఫార్ములాలో ముందుకు తీసుకెళ్ళాము.